ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మీ గయాజ్ని చేజల్ల మండలంలోని పెరుమల్లపాడు గ్రామం వద్ద ఉన్నాము నది అంటే పెన్నా నది పరివాహక ప్రాంతంలోనే ఉన్న నాగేశ్వరమ్మ ఆలయం వద్ద ఉన్నాము అంటే సుమారు నాలుగు వందల సంవత్సరాల కిందట పరశురాముడు ఇక్కడ ప్రతిష్ట చేసిన ఆలయం మనమైతే చూస్తున్నాము అయితే ఇది కొంత కొన్ని కొన్ని సంవత్సరాలు ఎంతో వైభవంగా జరిగింది ఆ తర్వాత ఇసుక ఇసుకతో కప్పబడిపోయింది సుమారు నాలుగు వందల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో అంటే పె పెరుమల్లపాడు పక్కనే ఉంది అయితే అప్పట్లో నాలుగు వందల సంవత్సరాల కిందట ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ పెన్నానది నుంచి వచ్చే ఇసుక గాలికి క్రమేణ ఈ ఆలయాన్ని కప్పేసింది అయితే రెండు వేల ఇటీవల వచ్చిన కరోనా కాలం కరోనా కాలంలో చాలామంది గ్రామస్తులు మొత్తము ఈ ప్రాంతానికి ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు మొత్తము యూత్ మొత్తం రావడం జరిగింది అయితే వాళ్ళ పెద్దలు అంటే ఈ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది ఇది ఇసుకలో ఊరుకుపోయి ఉంది అని కూడా చెప్పడం జరిగింది వీళ్ళంతా ఆ గ్రామానికి చెందిన యూత్ మొత్తము కష్టపడి ప్రొక్లైన్లు పెట్టి మొత్తము ఇసుక మొత్తం తీయడంతో గాలిగోపురం బయటపడింది అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఇక్కడే ఆలయం ఉందని కూడా గుర్తించడం జరిగింది ఈ ఆలయాన్ని మళ్ళీ తిరిగి వైభవం చేయడము లేదంటే ఇదే ఆలయాన్ని వేరే చోటకు నిర్మా నిర్మాణ పనులు చేపట్టడము అనేది కూడా ఈ గ్రామస్తులైతే చెబుతున్నారు ప్రస్తుతం మనము చూస్తున్నాము ఈ ఆలయము నాలుగు వందల సంవత్సరాల కిందట నిర్మించిన ఆలయము ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు ఇక్కడ కొన్ని ఇటీవల కాలంలో కొన్ని సినిమాల్లో సన్నివేశాలు కూడా ఇక్కడే చిత్రీకరించడం కూడా జరిగింది అయితే ఈ ఆలయాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి చూ చూస్తున్నారు అయితే పెన్నా నది పరివాహక ప్రాంతాల్లోనే ఈ గుడి ఉండడంతో ప్రతి ఒక్కరు అంటే నాలుగు వందల సంవత్సరాల కిందట ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాము అంటే పెన్నానది పరివాహక ప్రాంతమైన ఈ ప్రాంతంలోనే ఈ ఆలయాన్ని నాగేశ్వరమ్మ నాగేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు మనం చూస్తున్నాము పెన్నా నది ఎంత దూరం నుంచి చూడండి పెన్నా నది పరివాహక ప్రాంతం పెన్నానది అంచున అంటే పెన్నా నది అంచున నాగేశ్వర స్వామి ఆలయము మనం చూస్తున్నాము అదేవిధంగా ఆ చుట్టుపక్క ఎంత అందముగా ఎంత సుందరముగా ఉందో మనము విజువల్స్ రూపంలో చూస్తున్నాము విజువల్స్ రూపంలో మన వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ కూడా చూపిస్తున్నారు అదేవిధంగా ప్రదీప్తో పాటు మనకు డ్రోన్ కెమెరా పవన్ కూడా సహకరిస్తూ ఈ విజువల్స్ రూపంలో అయితే చూపిస్తున్నాడు మనం చూస్తున్నాము అంటే ఇటు ఇటువైపు వస్తే ఒక చింతతోపు కనిపిస్తుంటుంది చూడండి పచ్చగా పెద్ద గుబురుగా పెద్ద గుబురుగా ఉండి అదే చింతతోపు అప్పట్లో ఈ ఆలయానికి వచ్చే వాళ్ళంతా ఇక్కడ పొంగళ్ళు అదేవిధంగా స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ ఉండి బస చేస్తారు అదేవిధంగా అక్కడే పొంగళ్ళు పట్టుకొని తిని అదేవిధంగా వెళ్ళేవాళ్ళు వివిధ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆ చింతతోపులోనే ఆ ప్రాంతంలోనే ఉండేది అదేవిధంగా ఇటు చూసుకుంటే ఆలయానికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు కూడా ఉన్నట్లు గ్రామస్తులు అయితే చెబుతున్నారు అయితే ఎనభై ఎకరాల ఎనిమిది సెంట్లు భూములు ఆలయానికి సంబంధించి ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుండే ఈ గ్రామ గ్రామ పెద్దలు కూడా చెబుతున్నారు అయితే ఇప్పటికి కూడా ఉన్నాయి అవి లీజ్కి ఇస్తున్నట్లు మనం అనుకోవచ్చు ప్రస్తుతము ఈ ఆలయాన్ని ఇంకా వేరే చోటికి మార్చి నిర్మిస్తే మాత్రము భవిష్యత్తులో ఆలయానికి ఉండే భూములు దాని మీద వచ్చే ఆదాయంతో ఇది ఇంకా డెవలప్ చేయవచ్చు అయితే ప్రస్తుతము నెల్ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఆనం రామ్ నారాయణ రెడ్డి కూడా ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన కొనసాగిస్తున్నారు అయితే ఈ ఆలయానికి కూతవెట్టి దూరంలో ఉన్న పెనుమల్లపాడు పెనుమల్లపాడు ఆ గ్రామం సంబంధించి ఆయన పొలాలు కూడా ఉన్నాయి ఒక తోట కూడా ఉంది ఆయన దీన్ని బట్టి చూస్తే ఆయన ఈ ప్రాంత వాసుడు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ఆలయాన్ని మళ్ళీ ఎక్కడైనా స్థాపిస్తాను దగ్గరుండి నేను మళ్ళీ ఆలయాన్ని పూర్వ వైభవం తీసుకొని వస్తానని కూడా ఈ గ్రామస్తులకు ఆనం రామనారాయణ రెడ్డి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇది త్వరలోనే ఆయన అది కాకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆలయాన్ని నేను చేస్తాను అన్న తర్వాత ఆయనకు దేవాదాయ శాఖ మంత్రిగానే రావడం కూడా ఈ గ్రామస్తులు మొత్తం చెప్పడం ఏంటంటే నాగేశ్వర స్వామి పౌరువాల్నే ఆయన మళ్ళీ దేవాదాయ శాఖ మంత్రి అయ్యారని కూడా వీళ్ళంతా ప్రకాణంగా నమ్ముతున్నారు దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఆలయాన్ని అంటే కొంతమంది గ్రామస్తులు చెప్పడం ఏంటంటే ఇక్కడే మళ్ళీ దీన్ని చేస్తే మాత్రము దొంగలు వివిధ రకాలుగా మెయింటెనెన్స్ చేయలేము దానికోసం ఏంటంటే గ్రామానికి సమీపంలోనే ఇదే నాగేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా కోరుతున్నారు అయితే మొత్తం మీద మనము ఈ ఆలయంలో చూస్తున్నాము అదేవిధంగా గర్భగుడి కూడా లోపలుంది ఉంది గర్భగుడి కూడా లోపలుంది ఉంది అయితే లోపలికి ఎవరిని పోవద్దు ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో నాగుపాములు ఈ తిరిగేది గర్భగుడిలో కా పాములై ఉండవచ్చు లోపలికి కూడా వెళ్ళవద్దని కూడా గ్రామస్తులు అయితే సూచిస్తున్నారు అయితే ఆర్టీవీ అయితే చిన్న ఒక ప్రయత్నం చేద్దామని లోపల ఎలా ఉంది గర్భగుడిలో అసలు ఏ హైట్లో ఉన్నారు మొత్తం లోపల కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాము జాగ్రత్తగానే అంటే గ్రామస్తులు పోవద్దంటున్నారు అయినా జాగ్రత్తగానే మనము లోపలకి చూసే ప్రయత్నం అయితే చేద్దాం జాగ్రత్తగానే లోపలికి వెళ్దాము అసలు ఏముందనేది కూడా మనం చూద్దాం ఒకసారి ప్రదీప్ నేను వెళ్తా ఉంటా చిన్నగా ఓకే ఇది ఆలయము ఆలయము అప్పట్లో కట్టినట్టుంది అప్పట్లో నాలుగు వందల సంవత్సరాల కిందట కట్టినది గాలిగోపురంలోకి కూడా వెళ్ళే ప్రయత్నం ఇచ్చేద్దాం గాలిగోపురము చూస్తున్నాము ఓహో అంటే ఈ మధ్యన ఈ ఆలయము చేసిన తర్వాత లోపలికి వచ్చి పూజలు చేసినట్లయితే మనకు తెలుస్తుంది లోపల బాగా స్వెట్టింగ్ ఉంది ఇది ఉంది అయితే పురాతన ఇది కాదు కాబట్టి ఇసుకలో పాముల భయం కూడా ఉంది అయితే అయితే చూపిద్దాం అంటే మనం పైన గోపురం కనిపిస్తూ ఉంటుంది లోపల ఇది చూడండి గోపురం బహుశా ఇది ఎక్కువగా వర్షం పడినా కూలిపోయే ప్రమాదం అయితే ఉంటుంది చూస్తా అంటే చాలా లోతుంది ఇంకా ఇది ఊయ్ ఇక్కడ చూసారా పాము గుడ్లు కూడా ఉన్నట్టు పాము గుడ్లు పాము గుడ్లు కూడా ఉన్నట్టుండ ఇబ్బంది వద్దు వద్దు జాగ్రత్తగా ఉండాలంటే పాము అంటే ఖచ్చితంగా ఇక్కడ పాము ఉందని మనం చెప్పుకోవచ్చు పాముందని కూడా మనం చెప్పుకోవచ్చు చూస్తున్నాం చాలా గుడ్లు పెట్టి ఉంది ఓకే అది కూడా గుడ్డు సైజు కూడా పొడుగ్గా ఉంది చూద్దాం అంటే ఈ మొత్తం రంధ్రాలు అంటే చెమట ఉంది బాగా ఎందుకంటే లోపల అసలు ఊపిరాడని పరిస్థితిలో ఉన్నాము అయితే ఆ టీవీ వ్యూవర్స్కి మనం ఖచ్చితంగా దీని చరిత్ర లోపల ఎలా ఉంది అని చూపించాలని ఒక ప్రయత్నంతోనే మనం చేస్తున్నాము చూసారు కదా ఎంత ఇదిగుందో ఇది పరిస్థితి అయితే ఒక రాయి ఉంది పూజ పూజ చేస్తున్నాడు శివుడి ఓహో పగిలిపోయి కూడా ఉంది ఇది పగిలిపోయి ఉంది కొద్దిసేపటి ఏంటంటే లేదంటే ఇటీవల కాలంలోనే ఇక్కడ ఎవరో పూజలు చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది ఇది పరిస్థితి లోపల గర్భగుడిలో మాత్రం ఇది అసలు అయితే ఇది పరిస్థితి ఓకే వీర్స్ ఇది మనం ప్రస్తుతము చూసాం కదా గుడి బయట గుడి లోపల కూడా గుడి లోపల ఒక శివాలయం ఉంది అదేవిధంగా లోపల పాము గుడ్లతో పాటు చూసాము అదేవిధంగా పైకి గోపురం పైకి కూడా చాలా బలంగా కట్టి ఉన్నారు అప్పట్లో సిమెంట్ లేదు కాబట్టి సున్నముతోనే కట్టి ఉన్నారు అయితే అది కూడా కూలిపోయే ప్రమాదం అయితే ఉంది ఇటు కర్రలతోనే ఇది చేసి ఉన్నారు అప్పుడు ఈ కర్రలు ఏంటో మరి చాలా స్ట్రాంగ్ ఉందంటే అప్పట్లో నాలుగు వందల సంవత్సరాల కిందట కర్రలు అదేవిధంగా ఈ రాళ్ళతో కట్టడం చల్లిది టూ మనం లోపల కూడా ఎలా ఉండేది మొత్తం చూపించడం ప్రదీప్ వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ కూడా చూపించడం జరిగింది అయితే అప్పట్లో కట్టిన ఇది అప్పట్లో సున్నము మామూలుగా ఇటుకలతో చాలా స్ట్రాంగ్గా కట్టి ఉండడం జరిగింది ఇది పరిస్థితి లోపల పరిస్థితి ఒకసారి ఇది వివాస్ చూశారు కదా లోపల కూడా చాలా లోపల గర్భగుడి ఉంది అయితే అది కూడా కూలే పరిస్థితుల్లో అయితే ఉంది ఊపిరాడం లేదు పాము గుడ్లతో సహా లోపల మనం చూసాము ఎవరైనా లోపలికి కూడా పోవద్దు ఎందుకంటే పాములు కూడా ఉన్నాయి కూడా అది పరిస్థితి సార్ నా పేరు పోతుగుంట వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా చేజల మండలం పెరుమలపాడు గ్రామం మా గ్రామం నేను దేవస్థానం నాగేశ్వర స్వామి దేవస్ నాగేశ్వర స్వామి దేవస్థానం ఒకటి ఉన్నది ఆ దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ని ప్రస్తుతానికి ఇంతకుముందు గత నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ నాగేశ్వర స్వామి దేవస్థానం అనేది ఒకటి నిర్మితమై ఉండింది ఆ దేవస్థానం కొద్ది రోజుల తర్వాత గ్రామస్తుల్లో ఇసుక గాలి మేటబెట్టిన దానివల్ల ఓళ్ళేకి ఇసుక దానివల్ల ఉద్దేశంతో ఊర్లో ఉండలేక పక్కన ఇంకొక కిలోమీటర్ దూరంలో వెలుగా పోయి అక్కడ ఇల్లు కట్టుకొని కాపురాలు చేసుకు అందరం చేరిపోయాము గ్రామస్తులందరం అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఈ నాగేశ్వర స్వామి దేవస్థానానికి ఒకటే ఇక్కడ ఉండిన దానివల్ల అందులో ఏదో దొరుకుద్దనే ఉద్దేశంతో దొంగలు ఆ దేవాలయంలో దూరి ఆ దేవాలయంలోని విగ్రహాలన్నింటినీ ప్రతి విగ్రహాలన్నిటిని తొలగించి వాటి కింద ఉండబడిన బంగారం బంగారం ఎవరిందో తీసుకొని వెళ్ళిపోయి ఉద్దేశం ప్రజ పెద్దలు చెప్తున్నారు ఇది డెబ్భై నాలుగు సంవత్సరాల క్రితం నుంచి బీడుపడిపోయింది ఈ దేవస్థానము ఈ దేవస్థానానికి ఎనభై ఎకరాల యాభై సెంటు భూమి కూడా కలదు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఏలం పాట ద్వారా ఇండోమెంట్ బోర్డు పాట పెడుతుంటారు డబ్బులు వస్తుంటాయి హైఎస్పీ బ్యాంకులో జమ అని చెప్తుంటారు ఇంతవరకు ఏ ఎక్కడ జమ ఉన్నట్టు ఏమీ లేనట్టు లెక్కలేము చెప్పడం లేదు మాకు మేము మళ్ళీ ఈ దేవస్థానాన్ని పునర్నిర్మాణం దర్పించాలనే ఉద్దేశంతో గ్రామస్తులందరం ఐకమత్యంగా అందరం కలిసి రామనారాయణ రెడ్డి గారికి వినవించాము దేవాదాయ మినిస్టర్ అయిందని వల్ల ఆయన నేను చేయిస్తాను పునరావత్సాఖ వాళ్ళని బిలనంపించి మాట్లాడించి మనకి ఎట్లా ఏర్పాట్లు ఉంటే అట్లా చేద్దామనే ఉద్దేశంతో రామనారాయణ రెడ్డి గారు చెప్పాడు కాబట్టి మా గ్రామానికి మళ్ళీ దేవస్థానం అందుబాటులో గ్రామం అందుబాటులో ఉండేటట్టుగా పునర్నిర్మాణం చేయించాలని మేము మిక్కిలిగా కోరుతున్నాం ఈ దేవస్థానం నాలుగు సంవత్సరాల క్రితం ఉందని మా పెద్దవాళ్ళు చెప్పడం పూర్వీకులు చెప్పడం జరిగింది దీన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని కూడా చెప్తున్నారు కానీ మేము ఏంటంటేసారి రెండు వేల పంతొమ్మిది కరోనా టైంలో మా బాబాయి వాళ్ళందరినీ తీసుకొచ్చి దేవస్థానం వాళ్ళకి తెలుసు మాకు తెలియదు కదా ఎక్కకుండా అనేది వాళ్ళు తీసుకొచ్చే దేవస్థానం ఎక్కడ చూపించమంటే వాళ్ళు ఇదే ప్లేస్లో ఎగ్జాక్ట్గా చూపించారు మేము పొక్లింగ్ ద్వారా అప్పుడు కరోనా టైంలో మా బ్రదర్స్ అంతా కలిపి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఊరికి రావడం జరిగింది వచ్చినప్పుడు మేము సరే దేవలం వెలుగుతేద్దాము దాని పరిస్థితి మనం చూద్దామని చెప్పి అనుకొని పొక్లేని ద్వారా మొత్తం తొలగించడం జరిగింది తొరిగిస్తే దావస్థానం ఇక్కడ బయటపడింది బయటపడినానికి ఏంటంటే అప్పుడు కరోనా టైం ద్వారా ఈ కొద్దిగా రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళు ఇల్లు కరోనా టైం కదా మీరు తీర్చేదానికి లేదని చెప్పి మమ్మల్ని చేనేవ్వకుండా ఆపేశారు ఆపేసినా మేము అది ఖాళీ అయిపోయాము తర్వాత అప్పుడు మళ్ళీ మంత్రి గారిని కూడా కలిసాము అప్పుడు గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు గౌతమ్ రెడ్డి గారిని కలిస్తే ఆయన ఏం సానుకూలంగా స్పందించలేదు తర్వాత మేము దీన్ని వదిలేసాము గమ్ముగా అయిపోయాము మళ్ళీ ఎప్పుడు వచ్చినా కానీ ఇది తీయడానికి ఆస్కారం లేదని చెప్పి ఎండోమెంట్ వాళ్ళు కానీ వాళ్ళిల్లు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మమ్మల్ని సరే లాస్ట్ టైం మళ్ళీ మంత్రి గారు మనకి ఆయన రామనారెడ్డి గారు ఎమ్మెల్యే అవ్వక ముందే వెళ్ళి కలిసాము ఆయన మేము కలిస్తే ఆయన ఏం చెప్పారంటే ఈసారి మనం ఖచ్చితంగా గెలిస్తే లేప గెలవకపోయినా కానీ ఖచ్చితంగా చేసేది చేద్దాము దేవాలస్థానం అయితే పునర్నిర్మించడం అయితే జరగద్దని చెప్పి చెప్పాడు సరే అని చెప్పి మళ్ళీ మంత్రి గారు అయినానికి వెళ్ళి కలిశాము కలిస్తే ఇటీవల ఒక పది పదిహేను రోజుల క్రితం కూడా కలిశాము కలిస్తే ఆయన ఏమైనా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా దేవస్థానం అయితే నిర్మాణం జరుగుతుంది దానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఎన్ని ఆటంకులు వచ్చినా కానీ దేవస్థానం నిర్మాణం అయితే ఖచ్చితంగా జరిపిస్తానని చెప్పి చెప్పాడు కానీ అదేంటంటే కొద్దిగా పురావత శాఖ వాళ్ళని దేవస్థానం అంటే పరిశ్రమ పరిశీలిస్తుంది కదా అక్కడే ఉంచాలా లేకపోతే వేరే దగ్గరికి మార్చాలా అనేది ఆయన దేవాదాయ శాఖ వాళ్ళని కూడా కనుక్కొని నేను ఏ విషయానికైనా అప్పుడు చెప్తాను మనం కొత్తగా నిర్మించుకోవాలనుకుంటే దానికి ప్లేస్ కూడా ఆయనే చెప్పాడు మన దగ్గర నిర్మించుకుంటే బాగుంటుంది అని అంటున్నాడు కాబట్టి మళ్ళీ మేము దేవస్థానం పునర్నిర్మించుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నాం సార్ నాకు నమస్కారం నా పేరు పేవరామచౌధరి సో ఈ నెల్లూరు జిల్లా చర్చన మండలం పెనమ గ్రామంలో గత ఒక నాలుగు సంవత్సరాల కేంద్రాల స్థాపించినటువంటి పరశురాముడు నూట ఒకటి దేవస్థాలు పరిస్థాపించాడు అందులో క్రమంలో మన నూట ఒకటి దేవాలయాల క్రమంలో ఒకటి పెన్న పరిహా పొందినటువంటి మన పెన్నపా గ్రామం నిర్మించడం జరిగింది అందులో భాగంగా మన సరౌండింగ్స్ ఉన్నటువంటి సోమస్లో ఒకటి కోటితీర్థం మన పెరమపాడు సంగాము అలాగే నెల్లూరులో ఇలా దేవాలయాల వరుసగా ఉన్న పెన్న ఉన్నాయి పున్నాయి ముఖ్యంగా ఈ గుడి గురించి మాట్లాడాలంటే ఈ గుడి దాదాపు పద్దెనిమిది యాభై సంవత్సరంలో ఇసుక మేట కారణంగా అశోత్పం కారణంగా ఇసుక మేటు కారణంగా గ్రామం మొత్తం నేలమట్టింది అంటే సో ఆ రోజుల్లో కూడా గతంలో ఈ గ్రామస్తులు ఇక్కడ జీవనం సాగించేటోళ్ళు కానీ ఈ ఇసు కారణంగా ఎన్నో ఇబ్బంది పడుతుండో సో ఈ మళ్ళీ యథావిధిగా ఇసు మేడతా ఉంటే ఇప్పుడే సమస్య ఒక చిన్న ఉద్దేశంతో గ్రామం పక్కన గ్రామం ఏర్పాటు చేసుకుని అక్కడ జర్యం జరిగింది సో అలాగే ఈ మధ్య కాలంలో తెలుగు భారీ పరిశ్రమ కలికి మూవీలో రయ్యా అనే పాప పై నుంచి రోబో ఉంటే కిందకి పరికి వస్తూ ఉంటుంది ఆ యొక్క వర్షంలో మన యొక్క నెల్లూరు జిల్లాలో అయినటువంటి ఈ టెంపుల్ గురించి రావడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవేషం సో బవిష్యత్తుగా కూడా ఇలాంటి దేవాలయాలు మళ్ళీ మనం ఇంకా పెన్న ప్రేమకి ఆల్రెడీ ఈ దేవాలయానికి కూడా కొన్ని వందల ఎకరాల మాన్యం కూడా ఉందని మన జీవిత తెలియజేస్తున్నారు సో ఇదే దేవస్థానం పెన్న ప్రేమ పెన్న ప్రేమ పక్కన నిర్మించినట్లయితే మళ్ళీ ఇది కొంచెం అంటే ఒక టూరిజం ప్లేస్ అయితే తయారవుతుంది అందులో ఇంకా మేము తెలుగు పని సంబంధించడానికి అయినా కార్యక్రమం కావచ్చు అంటే ఇంకేమైనా కార్యక్రమం ఉన్నా అని అందరికీ అందుబాటులో ఉంటుంది సో ఇది దానికి సంబంధించిన అధికారులు ఎవరైనా స్పందించి దీనికి సంబంధించిన ఒక ల్యాండ్ అలాగే ఈ గ్రామ కోరిక విషయం ఏంటంటే ఈ దేవాలయం మళ్ళీ పునర్నిర్మించినట్లయితే కొంతవరకు మనం ఉపశంగా తెలుస్తూ తీసుకున్నాం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమలపాడు గ్రామం నా పేరు కిరారి సుబ్బరాయుడు నేను రిటైర్ విఆర్ఓగా ఉన్నాను మా గ్రామంలో ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించిన ఈశ్వరుని దేవాలయము ఇక్కడ నిర్మించారు అదేందంటే పరశురాముడు ప్రతిష్ట చేసుకుంటూ ఆయన తల్లి శాపన శాపం వల్ల ఏటబడిగీత కొన్ని దేవాలయాలు కట్టాలని ఆయనకి చెప్పిందని మా గ్రామంలో కూడా పది మైళ్ళకు ఒకటి వంతున మా గ్రామంలో కూడా వచ్చేసరికి పది మైళ్ళు వచ్చింది అందువల్ల ఇక్కడ కూడా ఒక దేవాలయం నిర్మించారు ఈ దేవాలయం కూడా మా తాతల టైంలో బాగా తిరణాలా అవన్నీ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారో ఏమో కానీ మాకు మాత్రం తెలీదు మా తల్లి తల్లిదండ్రులకు కూడా తెలుసో తెలీదో మాకు కూడా తెలీదు కానీ ఈ దేవాలయం బాగా ఫేమస్గా ఉండే దేవాలయం కాబట్టి ఈ దేవాలయం మంచి పేరులో ఉండింది కాబట్టి ఇక్కడకి చాలామంది వచ్చి పిల్లోళ్ళు లేనోళ్ళు కానీ ఎవరెవరో వచ్చి టెంకాయలు కొట్టుకోవడం పూజ చేసుకోవడం చేసిపోతూ ఉన్నారు వాళ్ళకు కూడా పిల్లవాడు కలిగిందని చెప్పుకుంటా ఉంటే వినడమే కానీ మాకు కూడా తెలియదు ఈ దేవాలయం పునర్నిర్మాణం చేస్తే బ్రహ్మాండంగా పూజలు పునస్కారాలు బాగా జరుగుతాయి ఈ దేవాలయము కల్కీ సినిమాలో ఒక చిన్న బిట్టు కూడా తీశారు ఆ సినిమా బాగా పాపులర్ అయ్యి ఈ ఈ దేవాలయంలో తీబట్టే ఆ సినిమా పాపులర్ అయిందని మేము అనుకుంటున్నాము దానివల్ల మా గ్రామానికి కూడా ఒక మంచి పేరు వచ్చిందని కూడా మేము అనుకుంటున్నాము ఇక్కడికి ఎంతమంది ఈ మీడియా వాళ్ళు వచ్చి ఎన్ని తీబట్టి ఎంతోమంది రావడం పోవడం సందే లేదు ఇక్కడ మాత్రం ఈ దేవాలయం కట్టిస్తే బ్రహ్మాండంగా జరగద్ది ఈ దేవాలయానికి కూడా ఎనభై నాలుగు ఎకరాలు పొలం కూడా ఉంది అది కూడా దేవాదాయ శాఖ వాళ్ళు వచ్చి మూడు సంవత్సరాల కోతాడు పాటలు పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ పంచలోక విగ్రహాలు కూడా ఉన్నాయి ద్వారం పంచలో విగ్రహాలు కూడా ఉన్నాయి అవి కూడా బోర్డుల హ్యాండ్ హ్యాండ్వర్క్ చేసి ఉన్నాము అవి కూడా సంగమ దేవాలయంలో పెట్టున్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు అవి కూడా అక్కడనే ఉన్నాయని మేము అనుకుంటున్నాము కాబట్టి ఈ దేవాలయం పునర్నిర్మాణం చేయించాల్సిందిగా చేయాల్సినదిగా మా గ్రామస్తులు కానీ మేము కానీ అందరం కోరుకుంటున్నాము ఆ విగ్రహం మాత్రం శ్యామలమ్మదని అనుకుంటున్నారు పార్వతమ్మని కొంతమంది అంటారు కాబట్టి ఆ విగ్రహం కూడా ఇప్పటికి కూడా చేసినట్టే ఉన్నది ప్రతిమ చేసినట్టే ఉంది కొన్ని సిల్లు మాత్రం అది అక్కడ పడి ఉన్నాయి అవి పిల్లోడు తీసిపోయి అక్కడ వేసారో ఎట్టేసారో తెలియదు కానీ అక్కడ కూడా ఉన్నాయి ఒక మూడు సెల్లు లోపల కూడా శ్యామలమ్మ విగ్రహం ఒక రూమ్లో ఉంది మేము పిల్లడం అప్పుడు ఆడికి పోయి మేము టక్కని చూసి భయపడేది యూరబ మనిషి ఉండాలి ఆమెకి కాళ్ళకి గొలుసులు కానీ చేతికి కడియాలు కానీ అన్నీ పెట్టి బ్రహ్మాండంగా ఉండింది ఇప్పుడు అది అది పడిపోయి ఉంటే పడిపోయి ఉంటుంది లేకుంటే అట్టే ఉంటుంది ఆ విగ్రహం కూడా ఈ నాగేశ్వర స్వామి దేవస్థానము బాగా ప్రాముఖ్యత కలిగిన దేవస్థానము ఈ దేవస్థానం ఎందు శ్యామలాదేవి బొమ్మ కానీ పార్వతీదేవి బొమ్మలు కానీ బ బొమ్మలు ఎన్ని ఉన్న విఘ్నేశ్వరుడు బొమ్మలు అన్ని బొమ్మలు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న దేవాలయం కాబట్టి బాగా కనిపించడం లేదు ఈ మాత మాత్రం పార్వతీదేవి మాత మాత్రం బొమ్మ బాగానే కనిపిస్తుంది ఈ దేవాలయంలో అప్పుడప్పుడు నాగబొమ్మలు తిరుగుతూ ఉండేటి ఆ నాగబొమ్మలు కొంతమంది కనిపించేది కొంతమంది ఏంటంటే పవన్ ఉండనే ఉద్దేశంతో లోకి కూడా పోయేవాళ్ళం కాదు నాగబాబం ఇప్పుడు సంచరిస్తూ ఉంటుంది ఎప్పుడు వస్తుంటుందో ఎప్పుడు పోతుంటుందో ప్రాముఖ్యంగా తిరుగుతుంటుంది ఈ దేవస్థానం పురాతన కాలం ఉంది కాబట్టి అందరూ ఉంచి మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం జరిపించాలని చెప్తున్నాం ఈ నాగభావంలో ఆ పాములన్నీ తిరుగుతుంటాయి కాబట్టి ఈ దేవస్థానంలో లో గర్భగుడి లేకపోవాలని ప్రయత్నం చేయబాకండి ఎందుకంటే గర్భగుడి ఒకవేళ పడిపోయే పరిస్థితి ఉంది లేదా పాము పోయి ఉన్నా కానీ ఏదన్నా మీకు హాని కరగలే ఉందనే ఆలోచనతో మీరు అక్కడ బాగుండ దేవస్థానానికి వెళ్ళి పక్కనే ఉండి దేవుని గురించి టెంకాయలు కొట్టుకొని దండం పెట్టుకొని కడ్డీలు వెళ్ళికొని వెళ్ళిపోవచ్చు చూడదలుచుకున్న భక్తులందరూ వచ్చి చూసిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ description low on